ఏలియా చనిపోకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హానోక్ దేవుడితో నడుచుకుంటూ చనిపోకుండా పరలోకానికి వెళ్ళాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక మంచి లక్షణం దేవుడు మనకు చూపించాడు. ఈరోజు అబ్రహాము గురించి మనం నేర్చుకుందాం. అబ్రహాము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే విశ్వాసం. అయితే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా విశ్వాసులు, నేను కాదనట్లేదు. అందుకే మీరు ఈ మీటింగులకు వచ్చారు, ఈ మూడు దినాలు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, మీరు విశ్వాసం. అయితే మన విశ్వాసం దేవుడికి ఇష్టమైందిగా ఉంటుందా లేదా, మన విశ్వాసం ఆశీర్వాదానికి నడిపించేదిగా ఉంటుందా లేదా, మన విశ్వాసం దేవుడు చూసి సంతోషిస్తున్నాడా లేదా. విశ్వాసంలో అబ్రహాము ఏ విధంగా ఎదిగాడో చూద్దాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అందరికంటే మంచోడు విశ్వాసం, అది దేవుడు చెప్పేది. అయితే అబ్రహాము అంత గొప్ప విశ్వాసంలోకి రావడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఎంత టైము అయితే మీరు అనుకోవచ్చు, అయ్యగారు అబ్రహాముకి 60 ఏళ్ళు పట్టింది కదా, మరి నాకు ఇంకెంత కాలం పడుతుందో, ఇక నాకు జీవితంలో అవ్వదేమో అనుకుంటాం. అబ్రహాముకి 60 ఏళ్ళు పట్టింది విశ్వాసంలోకి రావడానికి. అబ్రహాం కొడుకు ఇస్సాకుకి అంతకాలం పట్ల 15 ఏళ్ళలోనే అబ్రహాం కొడుకు ఇస్సాకు అంత గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. అయితే అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చేప్పటికే 60 నుంచి 15 ఏళ్ళకి వచ్చింది. ఇక మన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మాట చెప్తున్నాను. ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను కదా, ఈ వాక్యం విని అబ్రహాం ఏం చేశాడో మీరు కనుక అదే పని చేయగలిగితే, ఈ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడే దేవా నేను అలాంటి విశ్వాసాన్ని చూపిస్తున్నా, నేను అలాంటి నమ్మకత్వాన్ని నీ పట్ల కలిగి ఉంటా అని మనందరం కూడా చెప్పగలుగుతాం. ఈ మీటింగులకు వచ్చాం, దేవుడు చాలా విషయాలు మనకు నేర్పించాడు. అయితే దేవుడు కోరుకునేది ఒకటే, అబ్రహాంతో ఏం చెప్పాడో ఈరోజు మనతో కూడా అదే చెప్తున్నాడు. అబ్రహాము అనగానే బైబిల్లోంచి ఒక 3 వచనాలు చదివినిపిస్తాడు, మీకు అది చదివినిపిస్తాను, చూద్దాం. ఆదికాండం 12 అధ్యాయం. ఒకటి 2 3 వచనాలు చదువుతున్నాను. యెహోవా అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వాణ్ణి ఆశీర్వదించదును, నిన్ను దూషించు వాణ్ణి శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళు. ఆ చివరి మాటలు భయం అవుతుంది మనకి. దేవుడు ఏమన్నాడంటే, మీ ఇంటిని వదిలేసాయి, మీ ఊరిని వదిలేసాయి, నీ ఆస్తుపాస్తులన్నీ వదిలేసాయి, నేను చూపించే దేశమునకు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తా, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి, ప్రపంచమంతా నీ అందు నేను దీవిస్తా అని చెప్పాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే నాకు చాలా భయం అనిపించేది ఏంటి తెలుసా, అబ్రహాము దేవుడు చెప్పినట్లే వెంటనే చేస్తాడంట. అది ఎట్లా చేయగలిగాడు, అంత గొప్ప విశ్వాసం ఎట్లా చూపించాలా, మనకుందో అంత విశ్వాసం లేదు. అయితే మనం జాగ్రత్తగా చదివితే అబ్రహాము మొదటిసారే అంత విశ్వాసం చూపించలేదు, నెమ్మదిగా ఎదిగింది విశ్వాసంలో. విశ్వాసంలో రాక మునుపు ఆయన విశ్వాసానికి 3 అడ్డులుండే, 3. ఆ 3 మనం చూద్దాం. ఈరోజు మన విశ్వాసం పరిపూర్ణమైందా కాదా, మనం దేవునికి ఇష్టంగా జీవించగలుగుతాము లేదా, పరిపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా, అది మనం ఆలోచిద్దాం. దేవుడు అబ్రహాముని దీవించినట్లే మిమ్మల్ని కూడా దీవించాలనుకుంటున్నాడు. ఎట్లాగా, ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాలో, తర్వాత కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో కోయవాళ్ళు ఉన్నారు, కొంతమంది భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది భాష మాట్లాడకుండా తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు.
చాలా మంది ఉన్నారు, లక్షల కొద్ది, సుమారు ఒక 700,000 మంది పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో యేసు ప్రభు గురించి విన్నది కొద్దిమందే, కొన్ని వేల మంది విన్నారు. అందుట్లో కొన్ని 100 మందే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అందుట్లో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు చచ్చిపోతే పరలోకానికి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని కరుణించాడు, దేవుడు మీ పట్ల కృప చూపించాడు. అయితే దేవుడు అంత గొప్ప కృప మీ పట్ల చూపించి దేవుడు మీతో కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాడు. నేను నిన్ను రక్షించాను కదా, నువ్వు నాకు నమ్మకంగా ఉంటావా, నా మీద నా పూర్తి విశ్వాసం చూపిస్తావా? నువ్వు నమ్మకంగా ఉంటే, నా మీద పూర్తి విశ్వాసం చూపిస్తే నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు ఒక్కదానివే కాదు, నీ కుటుంబం అంతా దీవించబడాలి. నువ్వు ఒక్కనివే కాదు, నీ భాష మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభువును తెలుసుకోవాలి. పోయే వాళ్ళందరూ కూడా చచ్చిపోయే లోపల ఒక్కసారైనా యేసయ్య గురించి వినాలి. వాళ్ళు వినకుండా చచ్చిపోకూడదు. వాళ్ళు రేపు పొద్దున నువ్వు నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు తెలవదు, నీకు ఒక్కదానికి ఎందుకు తెలిసింది, నీకొక్కడికి ఎందుకు తెలిసింది అని అనొద్దు. దేవుడు ప్రతి ఒక్కడికి అవకాశం ఇద్దామనుకుంటున్నాడు. మీకు సువార్త చెప్పడానికి తమిళనాడు నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మిషనరీలు వచ్చారు. ఒక 30-40 సంవత్సరాలు ఉన్నారు. మీ భాషలో పాటల పుస్తకాలు రాశారు, మీ భాషలో బైబిల్ తర్జుమా చేశారు, మీ భాష నేర్చుకున్నారు, మీ దగ్గరకు వచ్చారు, మీతో మాట్లాడారు. మీ భాషలో బైబిల్ తర్జుమా చేసినటువంటి ఆయనతో కలిసి నేను చాలాసార్లు దేవుని వాక్యం బోధించాను. దేవరం గారితో నేను ఉన్నాను చాలాసార్లు. ఆయనకు పాపం నడవటం కూడా రాదు సరిగ్గా, ఆయన కాళ్ళకి పోలియో ఉండేది. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పట్వారిగూడెం వచ్చాడు ఆయన. అక్కడ నుంచి లంకాలపల్లికి నడుచుకుంటూ వచ్చాడు. నేను ఆయన అడిగాను, ఏమండి మీరు మొదట్లో ఇక్కడ తిరిగినప్పుడు ఎట్లా తిరిగేవాళ్ళు అంటే, రోడ్లు ఉండే కావు, ఎడ్ల బండ్లు ఉండే కావు, నడిచే వెళ్ళేవాళ్ళు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు. ఆయన 1968లో వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పులులుండే, ఇక్కడ ఎలుక బంట్లు ఉండే, చాలాసార్లు భయమయ్యేది, పాములుండే చాలా. కానీ దేవుడు కాపాడాడు. ఆయన ఎక్కడున్నాడు 25 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి మీ దగ్గర ఉన్నాడు, మీ భాష నేర్చుకున్నాడు, మీ భాషలో బైబిల్ తర్జుమా చేసి కొత్త నిబంధన మీ చేతుల్లో పెట్టాడు మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని. ఆయన అబ్రహాములాగా చేశాడు. అయితే మీరు కూడా అలాగ చేయాలి. ఆ విధంగా చేయడానికి అడ్లేంటి మీకు? అబ్రహాము జీవితంలో కొన్ని అడ్డులుండే, అందుకే ముందు చేయలేపాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే అబ్రహాము పూర్తి విశ్వాసం చూపించినప్పుడే. ముందు చూపించలేదు ఆయన, ముందు చూపించలేదు, ముందు అడ్డులు వచ్చాయి. ఏంటా చూద్దాం, 4వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. ఈ 4వ వచనంలో అబ్రహాము వయసు ఉంది. అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అప్పుడు జరిగింది ఇది. అబ్రహాము ఎక్కడున్నప్పుడు జరిగిందో కూడా ఇక్కడుంది. ఎప్పుడు అంటే ఆయనకు 75 ఏళ్ళు. అప్పుడు ఎక్కడున్నప్పుడు? హారానులో ఉన్నప్పుడు జరిగింది. స్పష్టంగా ఉంది కదా, హారాన్లో. అయితే ఒక చిన్న మాట, అబ్రహాం గారి సొంత ఊరు పేరు హారాను కాదు. అబ్రహాం గారి సొంత ఊరు పేరు ఊరు. ఏం పేరు అది? ఊరు పేరే అది, ఊరు. అందుకే మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నా, ఊరు పేరే ఊరు. ఆ ఊర్లో ఉండేవాడు. అయితే హారానికి ఎందుకు వచ్చాడు? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. మీకు కాస్త చరిత్ర చెప్తా. ఊరికి హారానికి 1173 కిలోమీటర్లు, చాలా దూరం. ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి కలకత్తా వెళ్తే ఎంత దూరమో అంత దూరం. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, చెన్నై దాటి చాలా దూరం వెళ్ళాలి. 1173 కిలోమీటర్లు అంటే అబ్రహాము ఊరు నుంచి హారానికి ఎందుకు వెళ్ళాడు? పైగా దేవుడే అంటున్నాడు, మీ ఊరు మీ దేశం అన్నాడు. హారాను తన దేశం అయిపోయింది. హారాన్లో చాలా కాలం ఉంటే అది తన దేశం అవుతుంది. మాది ఏలూరు, ఇక్కడే పశ్చిమ గోదావరి జిల్లా. కానీ
ఇప్పుడు నేను బెంగళూరు వాడిని అయిపోయాను, నా పాన్ కార్డు మీద, నా ఎలక్షన్ కార్డు మీద, నా ఆధార్ కార్డు మీద బెంగళూరు అడ్రస్ ఉంటుంది, నాది బెంగళూరు అయిపోయింది. ఎందుకని, నేను అక్కడికి వెళ్ళి 13 ఏళ్ళు అయింది, నేను 10 ఏళ్ళు దాటాను కాబట్టి అది మా ఊరు, అది మా దేశం అయిపోయింది. అదేవిధంగా ఊరు నుంచి అబ్రహాము హారాన్ వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండిపోయాడు, కనీసం 10 ఏళ్ళు ఉండిపోయాడు. అసలు ఊరు నుంచి హారానికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకో ఎక్కువ దినాలు ఉండిపోయాడు? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఇది మీకు బాగా అర్థం అవడానికి, ఆది కాండంలో లేదు కానీ దీని గురించి అపోస్తుల కార్యములు ఒకసారి తీస్తారా? అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫను అనేటువంటి ఆయన యూదా మత నాయకులు, అంటే యూదుల పెద్దలు ఉంటారే ఇస్రాయల్ దేశానికి సంబంధించిన పెద్దలు, ఆ పెద్దలందరూ కూర్చొని ఉంటే వాళ్ళకి చరిత్ర చెప్తున్నాడు. తమీ, మన చరిత్రలో మీకు చెప్తా, ఒకసారి వినండి అని చెప్తా ఉన్నాడు. ఆ చరిత్ర చెప్తున్నప్పుడు, అసలు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చాం, మనం యూదులు అని ఎందుకు అంటున్నారు, మనం ఇస్రాయేలీలు అని ఎందుకయ్యాం, ఒకసారి చెప్తాను వినండి అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఏమన్నాడంటే, అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, కాపురం అంటే మస్తు దినాలు అక్కడ ఉండిపోయాడు, కాపురం అంటే అక్కడ తన సంసారాన్ని నడిపించాడు, మస్తు దిన అక్కడ ఉన్నాడు. హారానులో కాపురముండక మునుపు ఏమంటున్నాడు 2వ వచనం, వినుడి, మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, చంద్రదేవుడు కనబడ్డాడా, నక్షత్రాలు కనబడ్డాడా, లేకపోతే అగ్నిదేవుడు కనబడ్డాడా, నీటి దేవుడు కనబడ్డాడా, ఏ దేవుడు కనబడ్డాడా? ఆయన కాళ్ళు ముందు ఉన్నాయా, అనుకోనే 4 చేతులు ఉన్నాయా, 8 చేతులు ఉన్నాయా, 2 తలకాలు ఉన్నాయా, 5 తలకాలు ఉన్నాయా? నాయన ఆగ్నాయన ఎక్కువ మాట్లాడదు, నాకు కనబడిన దేవుడు వీటినన్నింటినీ సృష్టించిన వాడు ఆయన అంటాం. అవునా, అంత గొప్ప దేవుడా? నాయన మహా వెలుగు తట్టుకోలేకపోయాను, చాలా ప్రకాశం. అవునా, ఏం చెప్పాడు ఆ దేవుడు, ఏం చెప్పాడు చెప్పు. రే నాయన దండం పెడతానరా, నిజం చెప్పు, ఏం చెప్పాడు అని అంటే, ఇక అబ్రహాంకి అప్పటి నుంచి టెన్షన్ షురూ, అప్పటి నుంచి భయం షురూ అయింది. దేవుడు అసలు ఏం చెప్పాడు ఇక్కడ చూడండి, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి. ఇక్కడ దేవుడు పక్కగా విడవాల్సింది 2 అని చెప్తున్నాడు. ఏమేమి విడవాలి? 1 దేశాన్ని వదిలేయాలి, 2 మనుషులను వదిలేయాలి. అర్థమైందా? ఈయన దేశాన్ని వదలటానికి తీకర లేదు, దేశాన్ని వదలటానికి భయం ఏం లేదు. అయితే ఒకటి ఆలోచించాడు, ఎట్లాగంటే ఈ దేశాన్ని వదిలేసిపోతాను భాయ్, మా నాయన్ని వదిలేసిపోతాను, ఒకవేళ ఆ దేవుడు నన్ను వదిలేస్తే, ఆ దేవుడు నన్ను మర్చిపోతే, ఆ దేవునికి చేత కాకపోతే, ఆ దేవుడు నష్టం చేస్తే, ఆ దేవుడు మోసం చేస్తే, నేను ఏం కావాలా, నేను ఎడిపోవాలా, ఇక అట్లా ఆలోచించాడు. ఆలోచించి, నాయన చెప్పరా, దేవుడు చెప్పరా నాయన, దేవుడు అరే చెప్పరా నాయన చెప్పు అన్న, దేవుడు మనల్ని ఇక్కడ నుంచి వచ్చామన్నాడు నాయన. దేవుడు అట్లనే చెప్పాడా? మనల్ని అని చెప్పరా, నిన్ను అని చెప్పాడు. కానీ అబ్రహాం ఏం చెప్పాడు? మనల్ని అని చెప్పాడు. అయితే దునియా మొత్తానికి ఏం జరుగుతుందో చెప్తాం. ఆ తర్వాత ఏమైంది, 3వ వచనం, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమైన క్రమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశం అందు నివసించడానికై దేవుడు అతన్ని తీసుకొచ్చాం. వాళ్ళ తండ్రితో పాటు వచ్చాడు. ఎవరితో పాటు? తండ్రితో పాటు వచ్చాడు. తండ్రి బతుకుంటే ఎవరైనా ఎవరిని ఎక్కువ చూస్తారు? తండ్రినే. తండ్రిని బతుకుంటే కుమారుడికి విలువ ఉంటుందా? ఉండదు. తండ్రి బతుకుంటే తండ్రి నాయకత్వమే నడుస్తుంది,
అర్థమైందా? దేవుని కోరిక ఏంటంటే అబ్రాహాము నాయకుని చేయాలని. దేవుని కోరిక ఏంటంటే అబ్రాహాముని దీవించి అబ్రాహాము నుంచి అందరినీ దీవించాలని. నువ్వు ఒకటి అనుకోవచ్చు, ఏం సార్ దేవుడు అట్లా చేయటం న్యాయమేనా? అబ్రాహాము నాయకుని చేయొచ్చు కదా, చేయరా. ఎందుకు చేయలేదంటే నీలో ఉన్న విశ్వాసం మీ నాయకులో ఉంటుందా? ఉండదు. నీలో ఉన్నటువంటి క్రమశిక్షణ మీ అమ్మలో ఉందా? ఉండకపోవచ్చు. అంత దాకేందుకు అమ్మ నాన్నోళ్ళు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ బిడ్డలందరూ మంచోళ్ళు అవ్వాలని ఉందా? లేదు. కొంతమంది మీరు విశ్వాసులు అయ్యారు, మీ తాత విశ్వాస, మీ తాతకి దేవుడే తెలియదు. మీ తాత అంటే మీ గౌరవమే, నేను కాదనట్లేదు. కానీ మీ తాతని దేవుడు వాడుకోలేడు. ఏ నీలో ఉన్న విశ్వాసం వాళ్ళలో ఉందా? లేదు. దేవుడు అబ్రహాముని ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము నువ్వు కావాలయ్యా, నిన్నే నేను నాయకునిగా చేస్తా, నిన్నే నేను వాడుకుంటా, అది దేవుడు కోరుకుంది. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీ పితరుల సంగతి నాకు తెలియదు, మీ నాయన సంగతి నాకు తెలియదు, మీ తాత సంగతి నాకు తెలియదు, మీ ముత్తాతల సంగతి నాకు తెలియదు, వాళ్ళు ఎవరిని పూజించారో నాకు తెలియదు, వాళ్ళు ఎట్లాంటి జీవితం జీవించారో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు, మిషనరీలకి మీరు కనబడేటట్లు చేశారు, మీకు వాళ్ళు వాక్యం చెప్పేటట్లు చేశారు, వాళ్ళు వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు మీలో పనిచేసేటట్లు చేశారు, మీరు ఏడ్చి ప్రార్థన చేశారు, మీరు విశ్వాసం చూపించారు, మీలో కొంతమంది చదువుకున్నారు, మీలో కొంతమంది ఉద్యోగస్తులయ్యారు, మీలో కొంతమంది పరువుగా జీవించడం మొదలుపెట్టారు, మీలో కొంతమంది బైబిల్ పట్టుకొని అద్భుతంగా వాక్యం చెప్తున్నారు, మీలో కొంతమంది చక్కగా పాటలు పాడుతున్నారు, మీలో కొంతమంది దేవుని కోసం నాట్యం చేస్తున్నారు, మీలో కొంతమంది అన్ని విషయాల్లో అభివృద్ధి చెందారు. ఎందుకు అని అంటే దేవుడు మీ ద్వారా అనేక మందిని దీవించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ ద్వారా ఈ కోయ భాష మాట్లాడే ప్రతి ఒక్కడు యేసు ప్రభుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అది ఆయన తపన. అయితే మీరు అబ్రహాము లాగా ఒక తప్పు చేస్తారేమో. అబ్రహాం ఏం తప్పు చేశాడో చూద్దాం. మళ్ళీ ఎంతకు వచ్చేద్దాం. ఆదికాండం ఇందాక చూసినాం కదా, 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. అయితే ఒక్క 2 వచనాలు పైకి పోదాం. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. 12వ అధ్యాయం కొంచెం పైన ఉండి, 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. ఇక్కడ ఇంత సక్క చెప్పిన చూడండి. అయితే వీళ్ళు గుంపు గుంపు బయలుదేరింది. ఎక్కడి నుంచి? ఊరు నుంచి హారానికి 1173 కిలోమీటర్లు. 6 నుంచి 8 నెలలు పడుతుంది. 6 నుంచి 8 నెలలు అంత దూరం ప్రయాణం చేసింది. వాళ్ళకి మస్తు ఆస్తుంది. 3000 మంది పనోళ్ళు ఉన్నారు. 2-3 లక్షల గొర్రెలు ఉండుంటాయి. 2-3 లక్షల గొర్రెలు అంత ఆస్తుంది అబ్రాహాము వాళ్ళ నాన్న తెరహకి. వాటన్నిటిని తీసుకొని, అర్థమైందా, పనోళ్ళందరిని తీసుకొని నడిచి 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 8 నెలలు నడిచి వాళ్ళు హారానికి వెళ్ళారు. అయితే ఒక్క మాట, ఈ గుంపంతా నడుస్తున్నప్పుడు హారానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతటికీ నాయకుడు ఎవరో తెలుసా? తెరహ. అబ్రాహాము కాదు, తెరహ. దేవుని కోరిక అబ్రాహాముని నాయకుడిని చేద్దామని. నేను నిన్ను దీవిస్తా, నిన్ను బట్టి దునియా మొత్తాన్ని దీవిస్తా, అది దేవుని కోరిక. కానీ అబ్రాహాము ఏం చేశాడు? వాళ్ళ నాయన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? అబ్రాహాముకి 2 కారణాలు వాళ్ళ నాయన్ని ముందు పెడతానికి. 1, దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉందా? లేదు. ఇది ఒక కారణం. దేవుణ్ణి పట్టుకుంటా అయితే నాన్న వదలను, దేవుణ్ణి పట్టుకుంటా అయితే నాన్న వదలను. మీలో కొంతమంది ప్రార్థనలోకి వస్తారు, మీలో కొంతమంది వాక్యం చదువుతారు, కానీ మీ పాత అలవాట్లు ఉన్నాయే వాటిని వదలు, మీ పాత పద్ధతులు ఉన్నాయే వాటిని వదలు. ఏ అది లేకపోతే ఎట్లా? అది వదిలేస్తే ఎట్లా? నేను అది లేకుండా ఉండగలనా? నా వల్ల కాదు, నాకు టెన్షన్. అది ఉండాలా? పక్కన అది ఉండాలా? నేను ప్రార్థన చేయడానికి వస్తాను. ఆ పక్కన అది ఉండాలా? నేను వాక్యం చదవడానికి వస్తాను. ఇది మనం అంటాం రెంటి మధ్యన మనం అంటాం. అటు మన పాత అలవాట్లు ఉంటాయి, ఇటు దేవుడు ఉంటాడు. ఈ రెంటి మధ్యన ఉంటే దేవుడు మనల్ని వాడుకోలేడు. ఏదో ఒకటే ఉండాలి. నేను ఇంజక్షన్లు పుడుచుకునేవాడిని, మత్తు ఇంజక్షన్. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత 2వ దినం
బాగా కడుపు నొప్పి వచ్చింది. ఎందుకంటే 2 దినాలు ఇంజక్షన్ పొడుచుకో. అయితే నా మిత్రుడు ఎవరైతే ప్రభువుని పరిచయం చేశాడో వాడితో చెప్పినా, అదే కడుపు నొప్పి వస్తుందిరా అన్నా. అంటే డాక్టర్ దగ్గర పోదాం అన్నాడు. వెళ్ళాం. డాక్టర్, ఎందుకు వస్తుంది బాయ్ కడుపు నొప్పి, ఎక్కడ వస్తుంది అన్నాడు. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు కదా సార్, నేను ఇంజక్షన్ పొడుచుకుంటా 2 దినాలు ఎందుకు పొడుచుకొని, అందుకే నాకు నొప్పి వస్తుంది అన్నా. మరి ఎట్లాగయ్యా, నువ్వు ఒక్కసారి బంద్ చేసినావు అనుకో వస్తావు, మరి ఏం చేయమంటారు సార్? ఏం లేదు, ఆ ఇంజక్షన్ నేనే ఇస్తా, కానీ నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తా అని అన్నాడు. అని అంటే నేను నా దోస్తులు అంకో చూసినాం, నా దోస్తుని ఆయనతో చూసింది, సార్ మళ్ళీ వస్తాం అని నన్ను బయట తీసుకోండి. అరే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ మొత్తం ఇంజక్షన్ ఎడ తీసుకుంటారా నువ్వు అని అన్నాడు. అవురా, తీసుకోకూడదు, కానీ మరి నా కడుపు నొప్పి వస్తుందిరా, తట్టుకోలేకపోతున్నాను అని అన్నాను. వాడు అన్నాడు, అరే ఒకటే నేను తీసుకో, నీకు దేవుడు కావాలా వద్దా? దేవుడే కావాలా? మరి కడుపు నొప్పురా, అయితే ప్రార్థన చేద్దాం పదా అని అన్నాడు. గదిలోకి తీసుకుపోయాడు. నేను మారు మనసు పొంది 2 దినాలైంది, మనకు అంతగా ప్రార్థన చేయడం రాదు, అర్థమైందా? మోకరించమన్నాడు, మోకరించా, ప్రార్థన చేయరా అన్నాడు. ఏం చేయమంటావరా ప్రార్థన? పరలోకముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన కాక మనకు వచ్చింది అదే, అది చేయమంటావా అని. అట్లా కాదురా, దేవునితో చెప్పు. ఏం చెప్పమంటావు? దోస్తుకి చెప్పినట్లు చెప్పు. అట్లాగే చెప్పిన, దేవా నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది ప్రభా, తీ ప్రభా అని నెమ్మదిగా చెప్పినాం. ఈ పోవల ఇక పోకపోతే కొంచెం గట్టిగా సౌండ్ పెంచినాం. దేవా వినబడుతుందా లేదా? నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది, తీవా అన్నా. ఇక పోవల ఇక ఒక పక్క నొప్పి ఎక్కువైంది, అర్థమైంది, ఏం సమాధానం రావట్లా, ఇక బాగా కోపం వస్తుంది, గట్టుగట్టుగా ఇలా పళ్ళు బిడిగించి చేతులు గట్టిగా ముడిచి అడుగుతున్నాం. ఎప్పుడైతే ఇట్లా అన్నానో నరాలన్నీ బిగుసుకుపోయి ఇంకా నొప్పి ఎక్కువైంది, ఎక్కువైపోయి ఆ నా పక్కన వాడు పాపం మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మౌనంగా. ఇక వాడు చేయబడుతున్నాడు అని అన్నాను. నొప్పి తగ్గట్లేదు అని అంటే అదే మాట చెప్పాయి అని అన్నాడు. అంటే ప్రభు చచ్చి వస్తున్నాను, నేను తొడగలను అని గట్టిగా అన్నాను. అట్లా కాదు, ఖచ్చితంగా చెప్పు నీ మనసు ఏంటో. అంటే ప్రభు ఈ నొప్పి తీసే, లేదంటే నన్ను తీసేసుకో అని అన్నా. ఇదే మాట, ఈ నొప్పి తీసే, లేదంటే నన్ను తీసుకో అని అన్నా. ఈ మాట అన్న ఒక్క నిమిషం అట్లా అయింది, నొప్పి అనిపించట్లా. అయితే నాకు అర్థం కావట్లేదు, ఇట్లా ఇట్లా నొప్పు ఉంటున్నా, ఏమైందిరా అని అన్నాడు. ఏం లేదులే అన్నా, ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నా. ఏ ఏమైందిరా అని అన్నాడు. అరే నా కడుపు ఉందా అన్నా. అదేం ప్రశ్న రా, ఉందిరా, అది అక్కడే ఉంది, అది నాకు తెలవట్లేదురా. ఏం తెలవట్లేదురా అంటే చేతికి తాకట్లేదా, ఉన్నది కానీ నొప్పి రావట్లేదురా, నొప్పి లేదు పోయింది, నొప్పి పోయింది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, నాకేదో స్వస్థత వరం ఉందని నేనేం చెప్పట్లా, ఒక్క మాట చెప్తున్నా బిల్కుల్. ఏం తెలుసా, దేవా నువ్వే నాకు కావాలి, నాకు దేని మీద అభిమానం లేదు, నువ్వే నాకు ముఖ్యం అని దేవుని దగ్గరకు వస్తే నీ అడ్డు తొలగించే బాధ్యత దేవుని. అట్లా రాకుండా నువ్వు సొంతగా తునుంకానలాగా ఆలోచించి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఆ పక్కనుండు, అది కూడా ఆ పక్కన ఉంటుంది, నువ్వు ఆ పక్కనుండు, ఆడు కూడా ఆ పక్కన ఉంటాడు, నువ్వు ఆ పక్కనుండు, ఆ అలవాటు కూడా పక్కన ఉంటుంది అంటే కుదరదు. రెండింటి మధ్యన ఉండటానికి లేదు. ఇక్కడ అబ్రహాము నాన్నని తెచ్చుకున్నాడు, దేవుడేమో అబ్రహాము నాయకుడు చేయాలని వాళ్ళ నాన్న అన్నాడు. అయితే ఏమైంది, వాళ్ళ నాయన చచ్చేదాకా దేవుడు ఏం చేయలేకపోయాడు. వాళ్ళ నాన్న 17 బతికిండో 15 బతికిండో, ఈ 10-15 దేవుడు ఏమన్నా మాట్లాడిండా? లేదు, ఒక్క మాట మాట్లాడలే, సైలెంట్ అయిపోయాడు. మీకు ఇంకొక మాట చెప్తా, మీరు కొంతమంది ఏమంటారో చెప్తాను. ఏమంటారంటే అన్నా నేను బైబుల్ చదువుతున్నానన్నా, నాకు అసలు ఏమి సమజ్ కావట్లేదు అని అంటారు. నీకు బైబుల్ చదివితే ఏమి సమజ్ కావట్లేదు అంటే అర్థం బుర్రలేదని కాదు, తెలివితేటలు లేవని కాదు, నువ్వు దేవుడు చెప్పిన మాట వినలేదని అర్థం. పక్క చెప్తాను, దేవుడు చెప్పిన మాట వినలేదు అని అర్థం. దేవుడు నీకు ఒక మాట చెప్తే అది వింటే దేవుడు కొత్త మాట చెప్తాడు. దేవుడు ఒక మాట చెప్పాడు వినలా, ఇంకో కొత్త మాట చెప్పబుద్ధి అవుతా? అది నువ్వు చెప్పితే చెయ్యు, ఇంకో కొత్త చెప్పేదేముందా? నీకు తెలిసితే చెయ్యు, ఇంకో కొత్త చెప్పేదేముంది? మీలో కొంతమంది నా దగ్గరకు మస్తు మంది వస్తారు, అన్న ఇదే వాక్యం నేను కూడా చదివినా, నాకు నీకు లెక్క నాకు అర్థం కాదు, ఎందుకన్నా నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చెప్పలేను, నీకు నీకు సమజైనట్లు నాకు ఎందుకు అవ్వదు? ఒకటే ఒక మాట అన్నీ, నాకు తెలిసింది నేను విధేయ చూపిస్తా, ఎవడేమనుకున్నా నాకు అనవసరం, ఇవాడు ఎట్లా అన్నా నాకు అనవసరం, దేవుడు చెప్పాడు నాకు, నేను దేవునికి విధేయత చూపిస్తా, నాకు మొహమాటాలు లేవు,
నాకు అభిమానాలు లేవు. వాడు ఏమనుకుంటాడు, మా నాయన ఏమనుకుంటాడు, మా అమ్మ ఏమనుకుంటుందో నాకు తెలియదు. అభిమానాలు లేవు. దేవా నీకే అంకితం, నువ్వేం చెప్తా చేస్తా. అబ్రాము అలా ఉండలేపాడు. వాళ్ళ నాన్న ఒక దేవతైకి వచ్చినాడు, వాళ్ళ నాన్న ఒక విగ్రహమైకి వచ్చినాడు. ఇక్కడ మీలో కొంతమంది పూర్తి విశ్వాసం చూపించలేకపోవడానికి మీ ఇంట్లో వాళ్ళతో మీకున్న సంబంధమే కారణం. పక్క చెప్తున్నాను, వాళ్ళు ఎవడైనా అవ్వచ్చు, ఎవడైనా సరే దేవుని తర్వాత, ఎవడైనా సరే దేవుని తర్వాత, అమ్మైనా నాన్నైనా భర్త అయినా భార్య అయినా దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించాలి. అమ్మని గౌరవించాలా, గౌరవించాలి. ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి. నాన్నని గౌరవించాలా, గౌరవించాలి. ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి. భార్యని ప్రేమించాలా, ప్రేమించాలి. ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి. భర్తకు విధేయత చూపించాలా, విధేయత చూపించాలి. ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుణ్ణి బట్టే ఏదైనా సరే, దేవుడు మొదట, ఆ తర్వాత ఏదైనా సరే. దేవుడు చెప్పింది నేను చేస్తా. ఎప్పుడు కూడా దేవుడు సమాజానికి విరుద్ధమైంది చెప్పడు, ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు చెప్తాడు తెలుసా, విశ్వాస విషయంలో ఒక్కచోట చెప్తాడు. దానియేల్ అన్ని విషయాల్లో రాజుగారు ఒప్పుకున్నాడు, కానీ దానియేల్ని ప్రార్థన చేయొద్దంటే, అయ్యా ఆ దేవుడికి నాకు సంబంధించింది, అందులో మీరు తలదొచ్చు. షడ్రక్ మెషక్ అభ్యర్థనకు అన్ని విషయాల్లో రాజుగారికి తల ఒగ్గారు, కానీ రాజుగారు బొమ్మకు దండం పెట్టమంటే, అయ్యా అది దేవుడికి మాకు సంబంధించి, వద్దు దాని జోలికి రావద్దు, అయ్యా నువ్వేం చేయమన్నా చేస్తావు కానీ బొమ్మకు మాత్రం దండం పెట్టవు, మా దేవుడు చెప్పింది వద్దని. చచ్చిపోమంటావా, చచ్చిపోతావు. అగ్నిలోకి వెళ్ళమంటావా, వెళ్తా, కానీ బొమ్మకు మాత్రం దండం పెట్టం. అబ్రహాము అలాంటి విశ్వాసాన్ని చూపించలేకపోయాడు. ఇక్కడున్న మీతో చేతులు జోడించి బ్రతిమిలాడి అడుగుతున్నాం, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. మీరు మొదటి తరం వారు, మీ పూర్వీకులు, మీ అమ్మ, మీ నాన్న, మీ తాతలకి యేసు ప్రభు గురించి తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు మీ కోసమని ప్రత్యేకంగా మిషనరీలు పంపించాడు. వాళ్ళలో కొంతమంది జబ్బులతో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, కష్టాల పాలయ్యారు. పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెట్టి పెంచి మీ కోసం తమ జీవితాన్ని వెచ్చించారు. ఇంత చేశారు ఎందుకో తెలుసా, దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలని. అబ్రహాముని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, అబ్రహాము కోసం ప్రత్యేకంగా వచ్చాడు దేవుడు. అబ్రహాము నా కోసం ఉండవా అంటే, ఉంటా కానీ మా నాన్న కూడా తెచ్చుకుంటా, ఉంటా కానీ మా నాన్న కూడా ఉండాలి. మనకి స్కూటర్ ఉంటుంది తెలుసు కదా, స్కూటర్, స్కూటర్కి మూడు టైర్లు ఉంటాయి. ఎందుకు సార్ మూడు ఉంటాయి, అదేమన్నా ఆటోనా? కాదు, స్కూటర్కి మూడు టైర్లు ఎందుకు ఉంటాయి చెప్తా. రెండు టైర్ మీద స్కూటర్ వెళ్తుంది, ఒక టైర్ వెనక ఉంటుంది, దాన్ని ఏమంటారు, స్టెప్నీ అంటారు. అది ఎందుకు ఉంటుందో తెలుసా, ఈ రెండు టైర్లో ఏ టైర్కైనా పంచర్ అయితే దాన్ని ఓడకి పెట్టుకోవడానికి. మనవాడు అబ్రహాంకి వాళ్ళ నాన్న స్టెప్నీ వెనక ఉంటుంది అనమాట. నాన్న నువ్వు వెనకాలంటా, ఒకవేళ దేవుడికి పంచర్ అయితే నిన్ను పెట్టుకుంటా, అదే ఆయన ఉద్దేశం. దేవుడికి పంచర్ అవుతారా ఎప్పుడైనా? మనవాడు ఎంత గలీజ్గా ఆలోచించారు చూడండి. దేవుడు ఒక మాట ఇస్తే ఆయన పూర్తిగా చేస్తాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు దేశాన్ని వదిలే. బయట ప్రపంచానికి అబ్రాహాం గొప్పవాడు, ఏ దేశం వదిలేశాడు, కానీ ఎవరికి తెలియదు దేవుడు నాన్న కూడా వదిలేయమన్నాడు. ఎవరికి తెలియదు. ఒక మాట చెప్తున్నా, నువ్వు చర్చికి వస్తావేమో, నువ్వు బైబుల్ చదువుతావేమో, నువ్వు బయట ప్రపంచానికి విశ్వాసమే. జాగ్రత్తగా చెప్తున్నావు, మళ్ళీ వినండి, నువ్వు బైబుల్ చదువుతావు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు చర్చికి వస్తావు, బయట ప్రపంచానికి విశ్వాసే. దేవునికి ఇష్టము లేని నీ గుండెల్లో ఏమైనా ఉందా? దేవునికి ఇష్టము లేనిది నీ కోరికల్లో ఏదైనా ఉందా? దేవునికి ఇష్టము లేనిది ఏదైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? నాకు తెలియదు అదేంటో. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ భార్యకి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ కొడుకు తెలియదు, నీ కూతురికి తెలియదు, మీ నాన్నకి తెలియదు, మీ అమ్మకి తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు? దేవుడికి నీకు తెలుసు. దేవుడికి ఇష్టం లేనిది నీ మనసులో ఏదైనా ఉందేమో. దేవుడు అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఒక్కటి, నీలో ఆ చెడ్డది ఒకటి ఉంది, అది వద్దు, దాన్ని తీసేయి, దాన్ని వదిలేయి, దాన్ని వదిలేయి. అది చెడు బుద్ధ, చెడు అలవాట, చెడు సంబంధమా, చెడు కోరిక, అదేదో నాకు తెలియదు. అదంటే నీకు అభిమానం,
దాన్ని వదులుకోవటం నీకు ఇష్టం లేదు, దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఎంత ప్రేమిస్తున్నావు అంటే అది లేకుండా నేను ఉండలేను, వాడు లేకుండా నేను ఉండలేను, ఆ అలవాటును వదిలి నేను ఉండలేను. ఇది నీకున్నటువంటి పరిస్థితి. నాన్నను వదలలేకపోయాడు అబ్రహాం. 10-15 ఏళ్ళు అబ్రహాము హారాన్లో ఉండిపోయాడు. అయితే ఎప్పుడు దాకా ఉన్నాడు చూద్దాం. 11:32 తెరహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరహు హారాన్లో మృతి పొందాడు. హారానులో తెరహు చచ్చిపోయేదాకా మళ్ళీ దేవుడు మాట్లాడాడు. అప్పుడు యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు యొద్దనండి. అప్పుడు దాకా దేవుడు మాట్లాడలా. దేవుడికి అబ్రహాం అంటే ఇష్టం, కానీ అబ్రహాముతో మాట్లాడటానికి మనస్సు లేదు. నీతో మాట్లాడాలందరా, నీతో ఎన్నో విషయాలు చెప్పుకోవాలంది, కానీ నాకు చెప్పుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకు ప్రభా? నువ్వు చెప్పింది చేయట్లేదురా, నువ్వు చెప్పింది చేయట్లా, నీకు నేనంటే ఇష్టం లేదు, నీకు నేనంటే నమ్మకం లేదు, నీకు నేనంటే నీకు విశ్వాసం లేదు. ఉంది ప్రభా, ఏముంది? ఉంటే దాన్ని ఎందుకు ఉంచుకున్నావు? ఉంటే అది ఎందుకు ఉంది? ఉంటే ఆడు ఎందుకున్నాడు? ఉంటే ఆ అలవాటు ఎందుకు ఉంది? దాన్ని వదిలే. నీకు నేను కాదు ముఖ్యం, అది వాడు లేకపోతే అలవాటు. అది వదులుకునేదాకా నేనేం చేయలేను. నీకోసం నేను ఎంతో ఖర్చు పెట్టా, మిషనరీని పంపించా, ఒక సంస్థ నీకోసం సిద్ధపరిచా, నీకోసం ఎంతో వెచ్చించా, ఒక వ్యక్తి జీవితమే నీ మీద ఖర్చు పెట్టించా నీకు సువార్త చెప్పాలని. కానీ ఈరోజు నా మీద నువ్వు నమ్మకాన్ని చూపించట్లా, నా మీద విశ్వాసాన్ని చూపించట్లా. సరే, అబ్రహాము వాళ్ళ నాన్న మీద అభిమానంతో, అభిమానం దేవుడికి పూర్తి విశ్వాసాన్ని చూపించకుండా అయిపోయింది. 10-15 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చింది. దేవుడు మళ్ళీ 2వ సారి కనబడ్డాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. 12వ అధ్యాయం యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళను. ఇప్పుడు మనవడు ఉన్నది హారాన్లో, కానీ దేవుడు హారాన్నే ఉన్నాడు, నీ దేశం అంటున్నాడు. మా ఊరు ఏలూరు, కానీ నేను బెంగళూరు వెళ్ళి 13 ఏళ్ళు అయిపోయింది. మీ ఊరు ఏ ఊరు అంటే ఏమని చెప్తాను? బెంగళూరు అని చెప్తాను. 10 ఏళ్ళు దాటింది కదా, అది నా ఊరు అయిపోయింది. ఇది అబ్రహాం ఊరు అయిపోయింది. నీ ఊరిని వదిలేయి, నీ దేశాన్ని వదిలేయి, మీ అమ్మ నాన్నలకు సంబంధించి ఇళ్ళ వాళ్ళందరిని వదిలేసేయి. నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి దునియా మొత్తాన్ని దీవిస్తా. అసలు ఎంత చక్కటి మాట, నువ్వు వదిలితే నేను ఇదంతా చేస్తా అని. అంటే అబ్రహాం ఏం చేశాడు చూద్దాం. 4వ వచనం చదువుతాడు. 4వ వచనం యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. ఈడెవడీడు? ఈడెందుకు వచ్చాడు? ఈడు ఎలా వచ్చాడు? ఏం జరుగుతూ ఉంటుందో చెప్పండి. దేవుడు తెరహు చచ్చిపోయిన తర్వాత అబ్రహము, మీ నాన్న చచ్చిపోయాడు కదా, ఇప్పుడైనా కదురు, మీ నాన్న వదలలేను అంటున్నావు కదా, మీ నాన్న నువ్వు వదలలేవని నేనే తీసేసుకున్నావు, మీ నాన్న దయపడరా ఇప్పుడా అని అంటే మనోడు బయలుదేరాడు. అబ్రహము, షారా బయలుదేరాడు. ఈ లోతు ఎదురుపడ్డాడు. ఎదురుపడి, ఏయ్ అబ్రహం, ఎడు పోతున్నావు అని అన్నాడు. ఇటు వెళ్తున్నాను రా. ఇటు వెళ్తున్నావా అంటే ఇటే, ఎక్కడికే ఏమన్నా తెలియదు, తెలియదు అనుకుంటే ఎక్కడ పోతున్నారా అంటే అని చెప్పి ఏమైంది అంటే దేవుడు కనబడ్డాడు. ఏది అక్కడ కనబడ్డా దేవుడే? అవును కనబడ్డాడు. ఏమన్నాడు రా, దేవుడు చూపించే దేశానికి వెళ్తే ఆశీర్వదిస్తాడంట. రే అబ్రహం, ఏరా మన చిన్నప్పటి నుంచి గోటీలు ఆడుకునేవాడు, చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాడు, నువ్వు ఇదేంటరా ఇలాగ వెళ్ళిపోతావు, నేను కూడా వస్తానురా ప్లీజ్. నేను పరిశ్రమ చేయను, నేను నేను అస్సలు ఏం సతాయించను, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ప్లీజ్రా ప్లీజ్, అట్లా వదిలిపోవద్దురా, నేను కూడా వస్తా అని అంటే అబ్రహం చూపించాడు. సరేరా సరేరా, దీన్నే మనం తెలుగులో మొహమాటం అంటాం. ఏమన్నా అనుకుంటాడేమో, వద్దంటే ఏమన్నా అవుతుందేమో, ఎట్లాగా రోజు కలిసి తిరుగుతాం, పొద్దున లేస్తే మొఖం చూస్తాం, అడిగితే కాదంటే బాగోదేమో, రమ్మంటే వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటాడేమో, కూసమంటే కూసకపోతే ఏమవుతుంది, ముందు పెట్టమంటే పెట్టకపోతే ఏమవుతుంది, పడుకోమంటే పడుకోపోతే ఏమవుతుంది, రమ్మంటే రాకపోతే ఏమవుతుంది, చెయ్యమంటే చేయకపోతే ఏమవుతుంది. మొమాటం మొమాటం
అబ్రహాం మొమాటంతో లోతును తీసుకెళ్ళాడు. దారా దా, ఇక దేవుడు ఏం చేస్తాడు? ఆ లోతు ఉన్నంతకాలం వీడు ఏం చేయలేడు. ఏ అబ్రహాంకి లోతుకి బాగానే ఉంది పరిస్థితి. అబ్రహాంకి పనోళ్ళు ఉన్నారు, లోతుకి పనోళ్ళు ఉన్నారు. రోజు పంచాయతీనే, రోజు పంచాయతీ. రెండు కుర్చీలు వేసుకున్నది అబ్రహాం, ఒక కుర్చీ లోతు ఒక కుర్చీ. ఈ పంచాయతీ తీర్చుడే, ఎడుగు పోయేది ఏం లేదు. రేపు పొద్దున పోదారా అంటారు, పొద్దున్నే వాళ్ళు ఇంకో పంచాయతీ. సాయంత్రం పోదారా అంటాడు, సాయంత్రం ఒక పంచాయతీ. కొన్ని దినాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ముందుకి పోయేదేం లేదు, అక్కడే ఉన్నాడు అంతే. ఇక కొన్ని దినాలు అయిన తర్వాత తల బాదుకొని, నానా లోతు నీ కాలు పెడుకుంటారు, నీ బాణచంద్ర నీ కాలు మొక్తారు, రే నీకేం ఆస్తి కావాలంటే తీసుకో, నన్ను పొదిలేరా, నేను పోతా, నేను పోతా, నీకు కావాల్సింది ఆస్తిగా తీసుకోరా, రే ఏం కావాలి తీసుకో అన్నా, నాకు ఇక్కడ దాకా కావాలి తీసుకో, మొత్తం తీసుకోరా, నేను పోతా. లోతుతో కొట్లాడొచ్చింది, పరిస్థితులు కష్టమైనవి, జీవితం ముందుకు పోదు, పరిస్థితులన్నీ పరేషాన్. ఎందుకోదా సార్? లోతుని అనవసరంగా తెచ్చుకున్నాడు మొహమాటం, నాన్నని అభిమానంతో, లోతుని మొహమాటంతో. నీ జీవితంలో పాపం అభిమానంతో ఉందా, మొహమాటంతో ఉందా? కొంతమంది జీవితాల్లో పాపం అభిమానంతో ఉంటుంది, కొంతమంది జీవితాల్లో పాపం మొహమాటం కొద్ది ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వద్దంటే బాగోదేమో. నా దోస్తులు రే సినిమాకి వస్తావా అని అంటే రాను అంటే ఏమన్నా అనుకుంటారేమో, మానేసా అంటే బాగోదేమో. నా జీవితంలో పాపం మొదటి మానేసిన తొలి దినాలు, మందు పడతావా అంటే వద్దు అని చెప్పడానికి వణికేవాడిని, తాగను అని చెప్పడానికి ఆలోచించేవాడిని, సిగరెట్ ఇస్తావంటే నేను తాగను అని చెప్పడానికి దగ్గేవాడిని. అనవసరంగా ఏంద్రా దగ్గుతున్నావు అంటే వదిలేరా ఇవాళ సిగరెట్ వద్దు. ఏం చెప్పలేవా, సిగరెట్లు బంద్ చేసినా అని చెప్పలేవా, చెప్పలేను. మొహమాటం ఎవరిని అనుకుంటారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో, గలీజ్గా అని అనుకుంటారేమో, చేతగా అని అనుకుంటారేమో. మొహమాటం, నీ జీవితంలో మొహమాటం పరిపూర్ణమైన విశ్వాసానికి దూరం చేసిందా? నీ జీవితంలో అభిమానం పరిపూర్ణమైన సమర్పణకి దూరం చేసిందా? ఇట్లా ముందుకు పోతే కొన్ని దినాలైన తర్వాత అబ్రహాం ఒక్కడే కూర్చున్నాడు గదిలో. కూర్చుంటే మూడోసారి దేవుడు కనబడ్డాడు. అబ్రహాం అంటే ఏం ప్రభా, వచ్చావు మళ్ళీ, ఏమయ్యా అలాగున్నావు, ఏం చెప్పమంట? నేను నా భార్య ముసలోళ్ళు రేపాం, ఇంకేమన్నా మాకు ఇవ్వాలి లేదు, ఏ బయట ఒకసారి బయట రావయ్యా అని అంటే బయటకు వచ్చింది. పైకి చూడు, చూసేదా ఉంది, ఓ చంద్రుడు ఉన్నాడు, చుక్కలు ఉన్నాయి, చుక్కలు లెక్క పెట్టు అంటే మనోడు లెక్క పెడుతున్నాడు, అరే పాగలరా, చుక్కలు లెక్క పెట్టగలరావడన్నా, ఏమో నువ్వు లెక్క పెట్టమన్నా కూడా లెక్క పెడుతున్నా, అరే పాగల్, చుక్కలు ఎవడు లెక్క పెట్టలేడురా, ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలు, అవునా, మరి ఎందుకు లెక్క పెట్టమన్నావు? అట్లా కాదు, ఎందుకు లెక్క పెట్టమన్నానంటే, చుక్కలు ఎవడు ఎలా లెక్క పెట్టలేడో నీ సంతానం అంతా చేస్తా. ఆ ఊరు కాదా బాబు, నాకు ముసలోడు, నేను 90 ఏళ్ళు వచ్చినాయి, నువ్వేం చేసేది, నిజం రా నిజం, నేను ఆశీర్వదిస్తా అని అన్నాడు. అని అంటే సరేనా ఆశీర్వదిస్తా అని ఫుల్ ఖుషి అయ్యండి, ఇంటికి పోయాడు. షారా షారా అన్నాడు. ఏమండి అంత హుషారు ఉన్నారు, ఏమైంది చెప్పాడు అంటే దేవుడు కనబడ్డాడే ఆనందాన్ని ఆవిడ ఇట్లా పట్టుకోండి. అరే దేవుడు కనబడ్డాడంటే తలబట్టుకున్నావంటే, దేవుడు కనబడ్డాడంటే పరిశీలన అవుతుంది. అట్లా కాదు సార్, మొదటిసారి దేవుడు కనబడ్డాడు నాయన్ని వదిలేమన్నాడు, రెండోసారి దేవుడు కనబడ్డాడు లోతును వదిలేమన్నాడు, ఇక మూడోసారి కనబడ్డాడు నన్ను వదిలేమన్నాడా? ఇక ఆమె ఏ లేదు లేదు లేదు, నువ్వు వదలమన్నా, నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలంట, అవునా చెప్పండి ఇప్పుడు, ఏ మనందరినీ దేవుడు దీవిస్తాడంట, అవునా సార్? ఒక మాట చెప్పమంటారా, ఎక్కడికక్కడ మనం ఆలోచించాలి కానీ మనం దేవుడికి చాలా సహాయం చేద్దామండి. ఎవరికి? దేవుడికి కదా, పాపం దేవుడు మనకు సహాయం చేద్దాం అంటున్నాడు కదా, మనం కూడా దేవుడికి సహాయం చేద్దాం. మనం వేడి నీళ్ళకి చాలా నీళ్ళగా ఏదో కొంచెం మన వంతు మనం చేద్దాం. ఏం చేద్దామే, ఇప్పుడు ఎట్లాగో నాకు పిల్లలు కొట్టట్లేదు, నేను ఒక పని చేస్తా, ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీతో పడుకో పెడతా, అటు కొడుకు పుట్టింది అనుకో, ఆ కొడుకే నా కొడుకు అనుకుంటా, దునియా మొత్తానికి వీడు మన కొడుకే చూపించుకుందాం అంటే అబ్రహాం అనుకుంటాడు వద్దే దేవుడు ఇస్తానన్నాడు అంతే కదా, ఊరుకోండి సార్, మీరు ఎప్పుడు మాట అండు, ఇంతే గొడవ. ఇక రోజు నష పెట్టింది, నష నష. ఇక మనలో కొంతమంది ఆ నష తట్టుకోలే సరే పడుకుంటారు. ముందు అభిమానంతో పాపం చేసిండు, రెండోది మొహమాటంతో పాపం చేసిండు, మూడోది నష పెట్టిందని పాపం చేసింది.
మన జిందగీలో పడితే ఇలా ఎందుకు చేసినావు అంటే ఏం చేయమంటారు సార్? అభిమానం అని ఎందుకు చేసినావు సార్? వాడు ఎవరు అనుకుంటాడని ఎందుకు చేసినా ఎన్ని సార్లు అడిగింది సార్, మొత్తం సార్లు అడిగింది సార్, అడిగితే కాదంటావా? రోజు మొఖం చూడాలి, మస్తు సార్లు ఒక్కటా రెండా నీకేం తెలుసా బాధ? మా గూడాల్లో ఎలా ఉంటే మీకేం తెలుసు? మా తండాల్లో ఎలా ఉంటే మీకేం తెలుసు? పొద్దున్నే మొఖం చూసుకోవాలా? పళ్ళు తోముకునే దగ్గర నుంచి ప్రతిసారి ఇద్దరు పక్కపక్కనే ఉంటాం. ఎక్కడ పోవాలా? పోలేము. మీకేం తెలుసు? మీ గదులు ఉంటే బెడ్రూమ్లు ఉంటే వేరే ఉంటాయి, మాకు అట్లాంటి ఏముండవు. ఏం చెప్పరాబాయ్? సంపేసింది నా భార్య, రోజు నశ పెట్టింది, సరేనే ఆగలి తీసా అని పడుగు పెట్టింది. కొడుకు పుట్టింది, కొడుకు పుట్టిన తర్వాత శారాగా ఏమన్నా సంతోషమా? దానికే పుట్టాలా, నాకు పుట్టకూడదా? నువ్వు దాన్ని ఎక్కువ లోపు చేస్తున్నావు, మనం చేయట్లేదు. ఇక మనవాడు ఏం చేయాలో అర్థం కావాలా? నువ్వే కదా పడుకోమంది, నువ్వే కదా ఉంది. పాపంకున్న లక్షణం ఏం తెలుసా? ముందు చెయ్యి అంటది, చేసిన తర్వాత జిడ్డు అయి కూర్చుంటు. ఏడుపోవాలో అర్థం కాదు. పాపానికి మూడు లక్షణాలు ఉంటాయంట. చెయ్యకు ముందు అందంగా ఉంటుంది, చేసేటప్పుడు అద్భుతంగా ఉంటుంది, చేసిన తర్వాత మీకు ఆవేదన. చెయ్యకు ముందు అందంగా ఉంటుంది, చేసేటప్పుడు ఆహ్ ఊ అంటాడు, అయ్యింద ఏది భరిస్తా. ఏ పాపమే అంతే, ఏ పాపమే ఇదే మన మనవాడి పరిస్థితి కూడా అది. ఇక దాంతో మనోడు హాగర్ని కొడుకుని పొమ్మన్నాడు. ఇక మనోడు దేవదాసు లెక్క చెట్టు కింద కూర్చున్నాడు, చెట్టు కింద పక్కన కొక్కోటి లేదంతే, చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడికి మళ్ళీ దేవుడు వచ్చాడు, అర్థమైనా? వచ్చి అబ్రాహం నీ భార్య ఎక్కడ ఉంది? అది ఒక గుడారంలో ఉందా? అబ్రాహం వచ్చే సంవత్సరం నీ భార్యకి బాబునిస్తాను అని అంటే ఆవిడ ఎన్నది అని నవ్వింది. ఏం చాలా నవ్వుతున్నావు అంటే నేను నవ్వు అబద్ధవాడు అని అబ్రాహం అంటుంది. అబ్రాహం కొడుకునిస్తా ఉన్నా. ఇక వచ్చే సంవత్సరం కొడుకు పుట్టింది. అయితే ఈ కొడుకు నెమ్మదిగా కొంచెం పెద్దోడైంది, ఇదే చివరి సీన్ చూద్దాం. ఆ కొడుకు పెద్దోడైన తర్వాత ఏమైందండి? ఆదికాండం 22 వచ్చాక ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించారు. ఎట్లనగా? ఆయన అంటే దేవుడు అబ్రహమా అని పిలవగా అతడు అంటే అబ్రహం చిత్తం ప్రభువాని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఎంతకాలమైందో తెలీదు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక దినాన్ని అబ్రాహం వచ్చాడు. అబ్రాహం దగ్గర దేవుడు వచ్చాడు. అబ్రాహము నువ్వు బాగా ప్రేమిస్తున్నావే ఇస్సాకు, వాణ్ణి నేను ఒక జాగా చూపిస్తా, ఆ కొండ మీద నువ్వు బలివ్వా అంటే. ఇప్పుడు ఏం చేశాడు చూద్దాం. అబ్రాహం మొదటిసారి దేవుడు కనబడితే నాంతో చెప్పింది, అంత లొల్లి లొల్లై కూర్చుంది. రెండోసారి దేవుడు కనబడితే లోతుతో చెప్పింది, అంత జంజట్ అయింది. మూడోసారి కనబడితే భార్యతో చెప్పాడు, జీవితం అంతా చిరిగి చాటైంది. మొత్తం మూడు సార్లు మూడు అయింది. ఇప్పుడు ఏం చేసిండో చూద్దాం. ఓకే, మూడో వచనం. తెల్లవారినప్పుడు అబ్రహం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. మూడవ నాడు అబ్రహం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చిదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరూ వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నానని చెప్పాను. మొదటిసారి నాయనతో చెప్పాడు, రెండోసారి లోతో చెప్పాడు, మూడోసారి షారాతో చెప్పాడు, నాలుగోసారి ఎవరితో చెప్పలా, ఎవరితో చెప్పలా. ఇక చివరికి కొడుకు అడుగుతున్నాడు, నాయనా కట్టెలున్నాయి నా నెత్తి మీద, నీ చేతిలో అగ్ని ఉన్నది, నీ చేతిలో కత్తున్నది,
మరి దహన బలి ఏదంటే ఎంత ఖతర్నాక్ జవాబు చెప్పిండే, బాబు నాయన ఇసాకు దేవుడు చూసుకుంటాడు రా దేవుడి. దీన్ని పరిపూర్ణ విశ్వాసం అంట. అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎట్లా జరిగింది, దీని గురించి కొంచెం విషయాలు చెప్తే నా వర్తమానం అయిపోతుంది. ఇది ఎప్పుడు జరిగినటువంటిది, ఒక అంచనా ప్రకారం ఇది జరిగినప్పుడు ఇస్సాకు వయసు ఎంతో తెలుసా, 25-30 సంవత్సరాలు, చాలా పెద్ద. ఎందుకని చెప్పమంటా 25-30 సంవత్సరాలు? దహన బలి అంటే ఏంటో చెప్తాను మీకు. దహన బలి అంటే ఏం అంటారంటే, ఒక కోడిని దహన బలి చేయాలనుకోండి, ఒక మేకను దహన బలి చేయాలనుకోండి, దాన్ని చంపి మొత్తం బూడిదయ్యేటట్లు కాల్చాలి, బూడిదైపోవాలి. ఇప్పుడు దహన బలిగా ఇవ్వాల్సింది ఎవరిని, ఇస్సాకుని. అంటే ఇస్సాకుని చంపి ఇస్సాకుని తగలబెడితే బూడిదైపోవాలి. ఇస్సాకుని కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు కొనిపించాడు, కొనిపించి గాడిద మీద పెట్టాడు. గాడిద నడిచింది, కట్టెలు మోసి ఇస్సాకు నడిచింది, ఇద్దరు పనులు నడిచేది పోయారు. అక్కడ దాకా 2 దినాలు నడిచారు. 2 దినాలు నడిచారంటే వాళ్ళు మస్తు దూరం నడిచారు, దగ్గర దగ్గర 80 కిలోమీటర్లు, రోజుకి 40 వెళ్తారు, 80 కిలోమీటర్లు నడిచారు, అంత దూరం పోయారు. అక్కడికి పోయిన తర్వాత ఏం చేశాడు, ఈ కట్టెలన్నీ తీసుకెళ్లి ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు ఇస్సాకు నెత్తి మీద ఎన్ని కట్టెలు ఉన్నాయి తెలుసా, ఇస్సాకుని తగలబెడతానికి సరిపడే అన్ని కట్టెలు, అన్ని కట్టెలు నెత్తి మీద ఉన్నాయి. ఆ కట్టెలు పట్టుకొని మానవుడు కొండ ఎక్కుతున్నాడు. కొండ పక్కన నాయన ముసలోడు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఓ చేత్తో కాగడా పట్టుకున్నాడు, నుంపు పట్టుకొని పోతా ఉన్నాడు. మానవుడు ఇడిగింది, నాయన ఏమిరా, నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, నీ చేతిలో కాగడా ఉంది, నీ చేతిలో కత్తి ఉంది, మరి బలి పశువు ఏది, గొర్రెపిల్లేది అని అంటే, పదరా దేవుడు చూసుకుంటాడు, పదా దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు, నా చేతులు ఏం లేదు, నాకేం లేదు. మొదట దేవుడు రా అంటే దేవుడు చేపట్టుకున్నాడు, ఆ నాయన చేపట్టుకున్నాడు. మొదటిసారి, రెండోసారి దేవుడు రా అంటే దేవుడు చేపట్టుకున్నాడు, లోక్ చేపట్టుకున్నాడు. మూడోసారి దేవుడు రా అంటే దేవుడు చేపట్టుకున్నాడు, శారో చేపట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు చేపట్టుకోవాలా, మొత్తం 2 చేతులు దేవుని చేతిలో పెట్టి, నీ ఇష్టం దేవా, కొడుకుని చంపేమంటా చంపేస్తా, దేవా నన్ను చంపేమంటా నన్ను చంపేసుకోమంటే చంపేసుకుంటా, సమస్తం నీకే అంకితం ప్రభా. పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, కట్టెలు పరిచింది ఉంటాడు, కట్టెలు పరిచిన తర్వాత అడుగుని ఉంటాడు మళ్ళీ ఒకసారి ఇస్సాకు, నాయన ఇప్పుడైనా చెప్పరా, ఇప్పుడుందో చెప్పు, గొర్రె పిల్ల ఎక్కడ ఉందో చెప్పు అని అంటే, కౌగులించుకొని ఉంటాడు, ఇక్కడ ముద్దు పెట్టుకుని ఉంటాడు. ఏం నాయన ఏంటంటే, బాబు ఒక్క మాట చెప్పాలరా నీకు, ఏం నాయన చెప్పు, దేవుడు బలి మంది నిన్నేరా, నిన్నే. అప్పుడు ఒకవేళ ఇస్సాకి కోపం వచ్చింది అనుకో, ఇస్సాకి ఇష్టం లేదనుకో, ఏం చేస్తుండేవాడు, నాన్న ఒక పోటు పొడిస్తే చచ్చుండేవాడు. ఆ నాన్న తగలబెట్టేసి కిందకు వచ్చి, దేవుడు బలి మంది మా నాన్న అంటే ఎవరికి తెలిసేది, ఎవరికైనా తెలిసేదా, ఎవరికి తెలిసిండేది కాదు. అయితే ఏం చేస్తుండేవాడు తెలుసా, ఇస్సాక్ నాయన నువ్వు ఫిగర్ పడదు, నేను పడుకుంటా. బైబిల్లో చాలా మంది ఉంటుంది తెలుసా, ఇస్సాకు ఏసయ్య ఒకే టైప్ అంట. ఏసయ్య గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తము జరుగును కాక అని అర్పించేసుకున్నాడు. ఇక్కడ కట్టెల మీద పడుకొని, నాయన ఫికర పడద్దు నన్ను చంపే. ఏసయ్య సిలువ మోసుకొని వెళ్ళాడు, ఇస్సాకు నెత్తి మీద కట్టెలు మోసుకొని పోయాడు. సరే ఆయన పడుకొని ఉన్నాడు, ఎవరు, ఇస్సాకు. ఇస్సాకు పడుకుంటే నాయన కత్తి పైకి లేపింది, కత్తి పైకి లే ఊపుతున్నాడు. కొడుకు చచ్చిపోవడానికి రెడీ, తండ్రి చంపడానికి రెడీ. కొడుకు హీరో, తండ్రి అంతకంటే గొప్ప హీరో, ఇద్దరు హీరోలే. ఎక్సే పడకరు, ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు, ఈయన చచ్చిపోవడానికి రెడీ, ఆడు చావడానికి రెడీ. ఇద్దరు రెడీ అయినప్పుడు కత్తిగా వస్తుందా లేదో దేవుడు మంచిగా, రే అగో అని అన్నాడు. రే చచ్చిపోయి నువ్వు హీరో అవ్వక్కర్లేదు, చంపి నువ్వు హీరో అవ్వక్కర్లేదు, నేను హీరో అవుతా అనేసి గొర్రె పిల్లని ఇచ్చాడు. వేసే గొర్రె పిల్లని ఇచ్చాడు. ఇంత గొప్ప విషయం. అయితే నాయన ఈ విశ్వాసాన్ని రావడానికి 60 ఏళ్ళు పట్టింది, కొడుకుకి ఆ విశ్వాసం రావడానికి 15 ఏళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. తల్లులు తండ్రులు, భాష నేర్పిస్తే వస్తుంది, అలవాట్లు నేర్పిస్తే వస్తాయి. కానీ ఒక మాట చెప్పంటారా, దేవుని మీద విశ్వాసం నేర్పిస్తే రాదు, చూపిస్తే వస్తుంది.
పవిత్ర జీవితం నేర్పిస్తే రాదు, చూపిస్తే వస్తుంది. అమ్మా నాన్నలు మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళైతే మీ పిల్లలు అమ్మా నాన్న దగ్గర నేర్చుకుంటారు, చూసి నేర్చుకుంటారు. మా అమ్మ పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుంది, నేను చేయాలి. మా నాన్న పొద్దున్నే లేచి వాక్యం చదువుతారు, నేను చదవాలా. మా నాన్న అబద్ధం ఆడడు, నేను ఆడకూడదు. మా నాన్న దేవునికి ముఖ్యం, నేను కూడా మా దేవునికి ముఖ్యం. మా నాన్న ఏదైనా దేవుణ్ణి అడుగుతాడు, నేను దేవుణ్ణి అడుగుతాను. మొన్న మా పాప ఒకసారి అమెరికాలోకి వచ్చింది, పెద్ద పాప. ఆమె క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఏదో ఒక ర్యాంక్ ఉంటుంది. అలాగ మొదటి ర్యాంకుల్లో ఉన్న వాళ్ళని అమెరికా పంపిస్తారు. వాళ్ళు సగం డబ్బులు ఆడు పెట్టుకుంటారు, సగం మనం పెట్టుకుంటాం. ఒకసారి వెళ్ళింది, 6 నెలలు చదువుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిందంటే అవకాశం, 3 వారాలు. 3 వారాలు పాప, 3 వారాలకి అమెరికాకి వెళ్ళమంటున్నారు. మామూలుగా అయితే కనుక 20 లక్షలు అవుతుంది, కానీ ఇప్పుడైతే 7 లక్షలతోనే వెళ్ళిపోయారు చేయొచ్చు అని అన్నది. అప్పుడు నేను నా భార్య ఇద్దరు ముఖం ముఖం చూస్తున్నాం. నా బిడ్డతో ఏమని చెప్పాను తెలుసా, అమ్మా ప్రార్థన చెయ్యి, దేవుడి చిత్తం అయితే నువ్వు వెళ్ళు. పాపా నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేసిన తర్వాతే నీకు చెప్పా. ఫస్ట్ నేను దేవునికి చెప్తాను, తర్వాత నీకు చెప్తున్నా. చెప్పమ్మా, అలాగే చెప్తా. దేవుడు నీకు ఇస్తాడు, నేను కాదు ఇచ్చేది, నా వల్ల కాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తే నువ్వు వెళ్తావు, తప్పకుండా పాప నేను దేవుణ్ణి అడుగుతాను. నీ బిడ్డలకి అలా నేర్పించావా? నీ బిడ్డకి పెన్ను కావాలి, నువ్వు కొనియాకల్లా ఫస్ట్ దేవునితో చెప్పు. దేవుణ్ణి అడగటం నేర్పించు. పెన్ను కావాలా? దేవుణ్ణి అడుగు. ఫీజు కట్టాలా? దేవుణ్ణి అడుగు. కొత్త బట్టలు కావాలా? దేవుణ్ణి అడుగు. చదువు చక్కగా ఉండాలా? దేవుణ్ణి అడుగు. కాలేజీలో సీట్ కావాలా? దేవుణ్ణి అడుగు. పొలం పంట బాగా పండాలా? దేవుణ్ణి అడుగు. అబ్రాహాము ప్రతి విషయం దేవుని మీద ఆధారపడతాం చూశాడు. ఇస్సాకు, ఇస్సాకు కూడా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడ్డాడు. తండ్రికి మించినటువంటి తనయుడు అయ్యాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అలాంటి జీవితాన్ని చూపిస్తున్నారా? 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. మండపేట అనే ఊర్లో రవి విన్సెంట్ అనేటువంటి ఆయన ప్రతి సంవత్సరం మీటింగ్లు పెడతాడు. 2 సంవత్సరం మీటింగ్కి పెద్ద మీటింగ్, ఎంత పెద్ద మీటింగ్ అంటే 5-6 వేల మంది వస్తారు. ఇందాక చిన్నపిల్లలు ఇక్కడ నడిపించారు కదా, అక్కడ చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది వస్తారు. 2 సంవత్సరం 264 మంది పిల్లలు వచ్చారు. 264 మంది పిల్లలు. ఆ పిల్లలందరినీ కూడా నేర్పించడానికని కొంతమంది సండే స్కూల్ వాళ్ళు ఉంటారు, నడిపిస్తారు 5 రోజులు. అయితే ఆ సండే స్కూల్ నడిపించిన ఆయన ఒకటి అన్నాడు చివరి రోజు. ఆయన ఏమన్నాడు అంటే, మా పిల్లలందరినీ ఏసైకి ఒక ఉత్తరం రాయమని అడిగాం. అందరూ రాశారు, 264 మంది ఉత్తరం రాశారు. ఏమని ఉత్తరం రాయమన్నాం అంటే, ఏసైకి ఏమని రాస్తారంటే, ప్రియమైన ఏసయ్య అని రాస్తూ, నీకు నచ్చింది మీ ఇంట్లో ఏమైనా ఉందా, నీకు ఇష్టం లేనిది మీ ఇంట్లో ఏమైనా ఉందా, ఏముంటే బాగుంటుంది మీ ఇంట్లో, మీ ఇల్లు ఎలా ఉంటే బాగుంటుంది, ఒక ఉత్తరం రాయమని అడిగాం. అది 264 మంది ఉత్తరం రాసిందంట. 264 మందిలో 240 మంది, 264లో 240 మంది ఎట్లాంటి ఉత్తరం రాసింది తెలుసా? ఒకటే విషయం రాశారు. ఏమని రాశారు తెలుసా? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది, మా అమ్మ నాన్న కలుస్తుంటే బాగుంటుంది. 264 మందిలో 240 మంది అమ్మ నాన్నలు నాకు ఇష్టం వచ్చినట్లు లేరు. ఒకవేళ నీ కూతుర్ని, నీ కొడుకుని నీ గురించి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు? ప్రపంచానికి నువ్వు హీరో, ప్రపంచానికి గొప్ప వ్యక్తివి. నీ ఇంట్లో నీ సాక్ష్యమేంటి? నీ ఇంట్లో నీ బతికేంటి? నీ కూతురు, నీ కొడుకు నీ నుంచి నేర్చుకున్న పాఠం ఏంటి? అలాంటి జీవితం ఉందా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఎందుకు తెలుసా? తన కొడుకులో ఆ విశ్వాసాన్ని పోశాడు, నూరిపోశాడు, చూపించాడు. ఇస్సాకు ఇలాంటి విశ్వాసం ఉండాలిరా అని. నీ తరం వారికి నీ విశ్వాసాన్ని చూపించగలవా? నీ కుటుంబానికి నీ విశ్వాసాన్ని చూపించగలవా? నీ జాతికి నీ విశ్వాసాన్ని చూపించగలవా? నీ కూడానికి నీ విశ్వాసాన్ని చూపించగలవా?
అలాంటి విశ్వాసం నీకుందా? ఒకవేళ లేకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మీద ఎంత ఖర్చు పెట్టాను నేను, నీ మీద ఎంతో ఆశపడ్డాను నేను, నువ్వు చేసిందంటే రెండు చెప్తాను అన్నాను కదా, ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. ఇది పిఏ స్వామి గారు ఇదివరకు ఇక్కడ రావాల్సింది రాలేదు, ఆయన చెప్పిన సాక్ష్యం. ఇది నాది కాదు, ఆయనది. ఆయన చెప్పింది 2009 గుంటూరు దగ్గర బాపట్ల అనే ఊరికి స్వామిగారు యవనస్తులు కూడికి వెళ్ళాడంట. మధ్యాహ్నం భోజనం చేస్తామంటే ఆ ఊర్లో కాలేజీలో పనిచేసే లెక్చరర్ దశరథరావు ఆయన వచ్చాడంట. వచ్చి మాట్లాడుతూ, సార్ మా అమ్మాయికి అస్సలు బాగాలేదు, జర ప్రార్థన చేయడానికి వస్తారా, నేను ఇక్కడ లెక్చరర్, నా పేరు దశరథరావు అని. ఇంకేమన్నా తెలుసా, మేము బ్రాహ్మణులు, మేము హిందువులు, వస్తారా ప్రార్థన చేయడానికి? అరే చదువుకున్న ఆయన, వేరే మతం ఆయన, ప్రార్థనకి రమ్మంటున్నాడు, నేను వెళ్తే బాగుండు అనుకున్న లోపల క్యాంప్ కోఆర్డినేటర్ ఆ మీటింగ్ నడిపించాయన అనా, మధ్యాహ్నం నీకు మీటింగ్ ఉందన్నా, ఎట్లా వెళ్తావు అని ఆయన ఎంత తిరిగి, సార్ మీ అమ్మాయిని ఇక్కడ తీచ్చాను సార్ సాయంత్రం, సార్ వాక్యం చెప్తారు వింటారు తర్వాత ప్రార్థన చేస్తారు అని అంటే ఆయన పోయి. సాయంత్రం బ్యాన్ వచ్చింది, బ్యాన్లోకి వెళ్ళి మంచం దింపారు. ఇదేంటి అబ్బాయి మంచం దింపుతున్నా అనుకున్నాను, మంచం మీద ఆమె పడుకోనుంది. 21 అందమైన అమ్మాయి, పొడుక్కుంటుంది. ఆ అమ్మాయి మాధవి, అమ్మాయిని శ్రీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. సరే మంచం మీద పడుకోనుంది, స్వామిగారు వాక్యం చెప్పి వచ్చారు. వాళ్ళ నాయనక చూసి, ఏమైంది సార్ పాపకి ఏమైంది అన్నాడు. అంటే మెడ దగ్గర నుంచి కింద ఏం పనిచేయదు, నరాల బలహీనత, చేతులు ఇలా ఉంటాయి, పనిచేయదు అని అన్నారు. అవునా అని అలా చూశారు. ఆ అమ్మాయిని ఇక్కడ ఒక దోమ కొడుతుంది, మనమైతే దోమ కొడితే ఇట్లా కొట్టుకుంటాం, ఆమెకి చెయ్యి రాదు ఇలా ఇలా అంటా ఉంది, ఈ పాప పేరేంటో అని అంటే ఆమె చెప్పింది, మాధవి అనో శ్రీదేవి అనో చెప్పింది. చెప్తే ఓ మాట్లాడుతుంది అనమాట అని, అమ్మ ఏం ప్రార్థన చేయమంటావు అని అంటే, అనయ్య 2 కరుణామయుడి సినిమా చూసినాం, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం, నాన్నగారిని బతిమలాడితే బైబిల్ కొనుక్కొచ్చారు, రోజు బైబిల్ చదువుతారు. అయితే ఒక బాధ, నాన్నగారికి కానీ నాకు కానీ బైబిల్లో కొన్ని అర్థం కావట్లేదు, మీకు ఉత్తరం రాస్తాం, కొంచెం జవాబు రాస్తారా? తప్పకుండా అమ్మా అని అన్నాడు. ఇంకేమన్నా ప్రార్థన చేయమంటా? అనయ్య నాన్నగారికి బైబిల్ మీద నమ్మకం లేదు, ఏసే మీద నమ్మకం లేదు, నేనంటే ఇష్టం అందుకే బైబిల్ చదువుతున్నాడు, నాన్నగారు మారు మనసు పొందారు, ప్రార్థన చేయండి. చేస్తానమ్మా. ఇంకేమన్నా ఉందా? అనయ్య నాన్నగారు బైబిల్ తీసి చదువుతా ఉంటే అప్పుడప్పుడు అమ్మ కూర్చొని వింటారు, అప్పుడప్పుడు తమ్ముడు కూర్చొని వింటారు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, ప్రార్థన చేయండి. స్వామిగారికి అర్థం కాదు నేను తెలుసా, ఈ అమ్మాయి శరీరం అంతా నలిగిపోతుంది, ఒక్కసారి కూడా ఆమె గురించి అడగలే, ఇతరుల గురించి అడుగుద్ది అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. 8 పాటు వారానికి 2-3 ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, జవాబులు రాస్తూ ఉన్నాడు. 8 తర్వాత ఉత్తరం ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. నాయన నాస్తికుడు అయిపోయాడా, బిడ్డ చచ్చిపోయిందా తెలవదు. సరే 2 తర్వాత 2011 మళ్ళీ వచ్చారు బాపట్ల. ఒక పోరగాడు వచ్చి, అనే శ్రీదేవి మాధవి అంటారే ఆమె మిమ్మల్ని రమ్మంటుందన్నా అని అంటే, అది ఇంకా బతుక ఉందా అని ఉరుక్కుపోయింది. వాళ్ళది పెద్ద ఇల్లు, పెద్దది 3 ఉండదు, పెద్ద కాంపౌండ్ వాల్, గేట్ తీసుకొని లోనకి వెళ్ళాడు. వెళ్తే బయట బిల్డింగ్ బయట ఒక షెడ్ ఉంది, షెడ్ కింద ఒక మంచం ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మంచానికి అడ్డంగా చిన్నగా పడుకోని ఒక అమ్మాయి ఉంది. ఎవరాని చూశాడు, శ్రీదేవి. ఇదివరకు పొడుగ్గా ఉండేది, ఇప్పుడు పొట్టుకైపోయింది. చూశాడు, అమ్మ శ్రీదేవి అని. అనయా కూర్చోండి అనయా, దేవుడు చాలా మంచోడు అని అంటే, ఏందమ్మా చెప్పండి. అనయా మనం ప్రార్థన చేసినాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించింది, నాన్నగారు మారు మనసు పొందారు. అవునమ్మా. అయితే అనయా నాన్నగారు మారు మనసు పొందిన 2 నాన్నకి పక్షవాతం వచ్చింది, ఇక నాన్నను కూడా పక్కన మంచం వేసి పడుకోబెట్టాడు. ఇది వరకు నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు బట్టలు వేసేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు తలదువ్వేది మా నాన్న, నాకు టాబ్లెట్లు వేసేది మా నాన్న. ఇప్పుడు మా నాన్న అక్కడ పడుకొని ఉంటే నాకు ఆకలి అవుతుంది, నాకు నీళ్లు కావాలి అని అంటే ఎవరు రాకపోతే నాన్న ఏడ్చేవాడు, ఈ పక్క నుంచి నీళ్లు కారుతూ ఉండే నేను చూసేదాన్ని. ఒకరోజు దేవునితో కొట్లాడి పెట్టుకున్నా, ఏం దేవా నేనంటే నీకు ఇష్టం కదా, అందుకే కదా నాన్నను రక్షించుకున్నావు, నాన్నను రక్షించుకున్నావు కదా ఆయన ఏడుస్తున్నాడు,
ఆయన ఏడుస్తుంటే నేను చూడలేను, నువ్వు నన్ను ప్రేమిస్తావు ఒక పని చెయ్యి, నాన్నని తీసేసుకో, తీసుకో అని అన్నాను. దేవుడు 2 వారాలు నాన్నని తీసేసుకున్నాడు. నాన్నని వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గరికి, నేను బాగా జీవిస్తున్నాను. ఏం బాగా జీవిస్తున్నారా బాబాయ్ అని అనుకున్నాడు. అనయ్య, నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో పైసలు వేశారు, నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ ఒక రిక్షా ఆయన ఉంటాడు, ఆయన పేరు గురువయ్య. ఆ గురువయ్యకి ఈ పైసలు ఇస్తాను నేను, వారానికి 3 దినాలు నా దగ్గర ఉంటాడు ఆయన, ఇంకెక్కడే పోడు 3 దినాలు. ఒక దినం హాస్పిటల్కి, ఒక దినం కాలేజ్కి, ఒక దినం పోస్ట్ ఆఫీస్కి నన్ను తీసుకుపోతాడు. దుప్పటి మీద దుప్పటి కింద పడేసి నన్ను ఆ దుప్పటి మీద పడుకోబెడతాడు. కాలేజ్ బయట, ఆసుపత్రి బయట, పోస్ట్ ఆఫీస్ బయట నేను పడుకొని అరుస్తా, ఏసయ్య నిజమైన దేవుడు, ఏసయ్య నిజమైన దేవుడు అని. నేను అడుక్కునే దాన్ని అనుకొని కొంతమంది పైసలు వేస్తాను. అప్పుడు చెప్తా, ఏ నేను అడుక్కునే దాన్ని కాదు, దశరథ రంగారు అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని యేసుప్రభుని అంగీకరించాను. కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎంకొకరు వస్తారు, అడుగుతారు, నాకు తెలిసిన జవాబులు చెప్పుకుంటూ పోతారు. ఇలా చెప్తూ ఉంటే ఇప్పటికి 3 మారు మనసు పొంది బాప్తిజం పొందారన్న, ఇది నా పరిచర్య, ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి అని అంటే, స్వామి గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, ఈ అమ్మాయిని ఆదరిద్దామని వచ్చాను, దేవుడు నాకు నేర్పించాడు అని వెళ్ళిపోయాడు. 2016లో మళ్ళీ వచ్చాడు. వస్తే ఒక మీటింగ్లో కూర్చున్నాడు, స్వామి గారు పక్కన శ్రీనివాస్ అని ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. శ్రీనివాస్ గారు స్వామి గారు చేపట్టుకొని, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను ముందు సాక్ష్యం చెప్తా, నా సాక్ష్యం తర్వాత మీ వాక్యం అని అన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి శ్రీనివాస్ గారు మైక్ పట్టుకొని అన్నాడు, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడం గొప్ప ఆనందం ఉంది, ఎందుకనంటే ఈరోజు నేను సాక్ష్యం చెప్పిన తర్వాత నా ఆత్మీయ తల్లిని ప్రభువులోకి నడిపించిన వ్యక్తి వాక్యం చెప్తాడు. అప్పుడు అర్థమైంది ఏంటి, శ్రీదేవి గురించి అని. ఆయన సాక్ష్యం చెప్పి వచ్చిన తర్వాత, తమ్మీ పాప ఎలా ఉంది అని, మీకు తెలియదా పాప చనిపోయింది 3 దినాలు 3 నెలలు అయింది, అవునా పరిచర్య బాగా చేసిందా, బాగా చేసిందానే, ఆమె పరిచర్య మొత్తంలో ప్రభువుని తెలుసుకొని బాప్తీసం పొందిన వాళ్ళు 800 మంది 14 మంది పరిపూర్ణ సేవకులు అయ్యారు. శ్రీనివాస్ చెప్తున్నాడు, అందులో నేను ఒకడిని, నా భార్య పేరు రజని, మేమిద్దరం హిందువులు, ఈమెను వాదించాం, మాకు ప్రభువు గురించి చెప్పింది, ప్రభువులో పెంచింది, ప్రోత్సహించింది, సేవకు పంపమని చెప్పింది, మేము పెళ్లి చేసుకున్నాం, అనంతపూర్ జిల్లాలో హిందూపూర్లో సేవ చేస్తున్నాం, మాకులాగా 14 మంది పరిపూర్ణ సేవకులు అయ్యారు, 800 మందిని ప్రభువులోకి నడిపించింది. ఎక్కడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది కాదు, చదువుంటే చేసింది కాదు, అవకాశం ఉంటే చేసింది కాదు, ఆర్భాటంతో చేసింది కాదు, తెలివితేటలతో చేసింది కాదు, తన దగ్గర ఏదో చాకచిక్కి ఉంటే చేసింది కాదు, శరీరంలో ఏది పనిచేయదు, తనకు పనిచేసేది నోరొక్కటే, దాన్ని ఉపయోగించింది, 800 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉంది, అందమైన జీవితం ఉంది, చదువు ఉంది, అవకాశం ఉంది, దేవుడు ఎన్నో ఇచ్చాడు మీకు, కానీ ఎంతమందికి చెప్పగలిగావు దేవుని గురించి, ఎంతమందికి అందించగలిగావు. శ్రీదేవి పరలోకానికి వెళ్తే తన్ని పలకరించే వాళ్ళు 800 మంది ఉంటారు, 800 మంది. ఆమె పేరు మార్చుకుందంట, మేరక్క అని, మేరక్క మేరక్క అని 800 మంది అంటారు పరలోకంలో. అక్క అన్న అని నిన్ను పరలోకంలో ఎవరిని అంటారా? ఎవరికైనా చెప్పవను, ఎవరికైనా, ఎవరైనా నిన్ను బట్టి యేసే దగ్గరకు వచ్చారు, నీ సాక్ష్య జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిపూర్ణ సమర్పణ ప్రభువుని ఎవరికైనా పరిచయం చేయగలిగిందా? ఒకవేళ అలా జరగలేదనుకుంటే ఈ సంవత్సరం ఈ కూడికల అనంతంలో ఒక్క నిర్ణయం తీసుకోగలరా, ప్రభువా నా జీవితం, నా విశ్వాసం నిన్ను పరిచయం చేయాలి, ప్రభువా నిన్ను పరిచయం చేయాలి, నన్ను చూసి నీ బిడ్డనని చెప్పాలి ప్రభువా, అలా జీవిస్తాను ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి మొహమాటపు అడ్డు, నాలో ఉన్నటువంటి బెదిరింపులకి, బలవంతానికి, అభిమానానికి పాపాన్ని తెచ్చిపెట్టుకున్నాను, వదిలేస్తాను ప్రభువా, పరిపూర్ణంగా 2 చేతులు నీ చేతుల్లో పెడతాను ప్రభువా. ఆ మాట చెప్పగలమా? తలంచండి.
కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తాను, ఈ సమయంలో ఎవరు లేవద్దు. 800 మందికి యేసును పరిచయం చేసింది. కదలలేని బ్రతుకు, నడవలేని జీవితం, తనకి తాను ఏమీ చేసుకోలేనిది, కానీ 800 మందికి పరిచయం చేసింది యేసును. మరి నువ్వు, నీ విశ్వాసం ఎలాంటిది? అబ్రహాం తన కుమారుడికి విశ్వాసాన్ని నూరు పోశాడు. నిన్ను బట్టి నీ కొడుకు, నీ కూతురు ఏం నేర్చుకుంటున్నారు? ఒక మాదిరి జీవితం నీకుందా? నీ ఇంటిలో నీకు సాక్ష్యం ఉందా? ఒకవేళ లేదు అనుకుంటే ఈ మధ్యాహ్నం ప్రభువా నన్ను క్షమించేసేయా, నాకెంత విలువిచ్చావు, నన్ను ఎంతగా ప్రేమించావు, నిన్న నువ్వు నాకు పరిచయం చేసుకున్నావు, సువార్తను నాకు ఇచ్చావు, చచ్చిపోతే నరకం కలగకుండా పరలోకానికి వెళ్ళటానికి నా కోసం రక్తం కార్చావు. నిన్ను పూర్తిగా విశ్వసించలేదు, నేను పూర్తిగా నీకు నా జీవితాన్ని సమర్పించలేదు ప్రభువా, నన్ను క్షమించు. యెహోవా ఈరే అని అబ్రహాం అన్నాడు. ఈరోజు నేను అంటాను ప్రభువా, నా జీవితం విషయంలో నువ్వే నా సమస్తం ప్రభువా, ఆ 2 చేతులు నీ చేతుల్లో పెడుతున్నా, నిన్నే వెంబడిస్తా, నిన్నే నమ్ముకుంటా, నువ్వే నా సర్వస్వం ప్రభువా. ఈ మధ్యాహ్నం అలాంటి పరిపూర్ణ సమర్పణ, పరిపూర్ణ విశ్వాసం, మీ ఇంటిలో ఒక సాక్షి, మీ గూడెంలో ఒక సాక్షి కలిగి ఉండే జీవితం నేను కలిగి ఉంటాను, దానికై నా జీవితాన్ని సమర్పిస్తాను. ఈ మధ్యాహ్నం అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేద్దాం. జాగ్రత్త వినండి, నా 2 చేతులు దేవుని చేతుల్లో పెడతాను, నేను పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వస. ఈ మాటను దేవునితో చెప్పడానికి ఇష్టపడుతుంటే ఆ మాట చెప్పడానికి ఇష్టపడేవాడు, కేవలం ఆ మాట చెప్పడానికి ఇష్టపడేవాడు ఉన్న చోట లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. లేచి నిలబడి తలోంచి కళ్ళు మూసుకోండి. నా జీవితాన్ని పరిపూర్ణంగా యేసయ్యకి సమర్పిస్తాను, నేను పరిపూర్ణంగా యేసయ్యని నమ్ముతాను, నేను ఇక నుంచి యేసయ్య సాక్షిగా ఉంటాను. ఇది మీ నిర్ణయం అయితే ఉన్న చోట లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు. మీకు తా నమ్మటం, మీకు సాక్షిగా ఉండటం, అది వాళ్ళ నిర్ణయం ప్రభువా. కానీ మీరు పటిష్టపరచండి, మీరు ఆమెన్ చెప్పండి, మీరు వారిని దీవించండి. ఈ జాతి, కోయ జాతిలో ప్రతి ఒక్కరు ప్రభువా నిన్ను తెలుసుకోవడానికి దీన్ని సాక్షులుగా మీరు వాడుకోండి ప్రభువా. కోయ ప్రపంచాన్ని తలకిందులు చేసే వాళ్ళుగా మేము చేయమనొచ్చిన తండ్రి, క్రీస్తుని పోయేవాడికి పంచిపెట్టే వాళ్ళుగా మేము చేయమనొచ్చిన తండ్రి, మీరు జీవితాన్ని దీవించి ఆశీర్వదించిన ఏ సమయంలో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.